యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న టీకా కార్యక్రమం కరోనా ఐరిస్ పర్సన్స్ ను గుర్తించి గత 3 రోజులుగా వ్యాక్సిన్ చేస్తున్నట్లు ఆలేరు మున్సిపల్ కమిషనర్ లావణ్యలత తెలిపారు. సిడిఎంఏ నుంచి మాకు హై రిస్క్ పర్సన్స్ సొసైటీలో ఎవరైతే హై రిస్క్ పర్సన్స్ అని ఐడెంటిఫై చేశామో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేపట్టమని ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వచ్చాయండి. దానికి అనుగుణంగా హై రిస్క్ పర్సన్స్ని టౌన్ పరిధిలో ఉన్న హై రిస్క్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఆ లిస్ట్ మేము ప్రభుత్వానికి పంపడం జరిగింది. దానికి అనుగుణంగా మాకు వాయిల్స్ పంపించడం జరిగిందండి. ఇది దాదాపుగా 10 రోజుల ప్రోగ్రాము. మన దగ్గర ఎంతమందినైతే ఐడెంటిఫై చేసినామో దానికి అనుగుణంగా మనకు వాయిల్స్ వస్తాయి. పర్ డే మనము ఆన్లైన్లో బుక్ చేస్తామండి పర్సన్ని డైరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి హై రిస్క్ పర్సన్స్ వచ్చేసి లాండ్రీ షాప్స్, స్ట్రీట్ వెండర్స్, మిల్క్ బాయ్స్, పేపర్ బాయ్స్, ఇంకా చిన్న చిన్న హోటల్స్లో పనిచేసే వాళ్ళు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్లో పనిచేసే వాళ్ళు, ఈ నాన్ వెజ్ మటన్ చికెన్ షాప్ ఓనర్స్, అందులో పనిచేసే వర్కర్స్, వీళ్ళందరి ద్వారా త్వరితంగా అందరికీ స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఆదేశించడం జరిగిందండి. దాని ప్రకారంగా ఈరోజు 3వ రోజు వ్యాక్సినేషన్ ప్రోగ్రాము కొనసాగుతోంది. మేము ఇప్పటివరకు 643 మందిని ఐడెంటిఫై చేశామండి హై రిస్క్ పర్సన్స్ని. ఫస్ట్ కొంతమందికి మనం అంటే ప్రభుత్వం ఎంతమందిని మీరు ఐడెంటిఫై చేయమని చెప్పిందో దానికి అనుగుణంగా మేము లిస్ట్ ప్రిపేర్ చేసి పంపుతున్నాం. వ్యాక్సినేషన్ అయిపోయిన కొద్దీ ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఆదేశాలు ఏమని, ఈరోజు ఇంకా 2 ముగ్గురిని కొత్త వాళ్ళని అంటే జిరాక్స్ ఆపరేటర్స్ని కానీ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ షాప్స్లో పనిచేసే వాళ్ళను రోజుకు కొంతమందిని పెంచుతూ పోతుందండి. దాని ప్రకారంగా మేము కూడా ఐడెంటిఫై చేసి లిస్ట్ పంపిస్తున్నాము. వాళ్ళను చాలా పకడ్బందీగా మనము సెల్ ఫోన్లో ప్రభుత్వం పంపించిన సిడిఎంఏ నుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో ఆ యాప్లో మేము వాళ్ళని ఎన్రోల్ చేసి యాప్ ద్వారా వాళ్ళకి సిడిఎంఏకి మనం లిస్ట్ పంపిస్తే డైరెక్ట్ ఎవరైతే హై రిస్క్ పర్సన్ ఉన్నాడో అతని మొబైల్కే ఇన్ఫర్మేషన్ వస్తుందండి. పలానా సెంటర్లో ఈరోజు మీకు వ్యాక్సినేషన్ ఈ టైంలో ఇవ్వబడుతుంది అని చెప్పేసి వస్తుంది. ఆ మెసేజ్ని పట్టుకొని మన దగ్గరకు వచ్చి వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుంటారు. అది ప్రోగ్రామ్ అండి. ఇప్పటి 3వ రోజు ఇది. నిన్నటి వరకు 201 మందికి మనం వేయడం జరిగింది. ఈ రోజు దాదాపు 156 మంది మనం ఐడెంటిఫై చేసాము. 156 మంది కూడా వచ్చేసారండి. ఇవాళ ఎవరు అబ్సెంట్స్ లేరు, అందరు వచ్చేసారు. నిన్న మొన్న ఎవరైతే సండే రోజు మటన్ చికెన్ షాప్స్ మేము ఓనర్స్ మీ మాకు బిజినెస్ తగ్గిపోతుందని రాని వాళ్ళు కూడా ఈరోజు కవర్ అయిపోయారు, అందరు వచ్చేసారండి. ఇంకా ప్రభుత్వం ఆదేశానుసారం పెంచుకుంటూ పోయి మేము మిగతా వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించుకున్నామని. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏ ఒక్క వ్యక్తికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వకుండా ఉండకూడదు అనేది ప్రభుత్వ నిర్ణయము. దానిలో భాగంగానే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మా విధిగా భావించి నిర్వహిస్తున్నామండి. ఇప్పటివరకు అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా కొనసాగుతుందండి ప్రోగ్రాము.